హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టు ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెరీ సెర్చ్ అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ ఫిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ కూడా ఉంది మార్కెట్ అవర్స్లో, సో దాన్ని కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకోవడానికి వెళ్దాం, నిఫ్టీ ఫిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ మార్కెట్లో డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దాని తర్వాత హోల్డ్ కూడా చేసింది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ కూడా ఇవాళ హోల్డ్ చేశాయి. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి రీజన్ కూడా ఆల్రెడీ మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ మనకి జపాన్ నుంచి పాజిటివ్ న్యూస్ ఉండే, అందువల్లనే మార్కెట్ అనేది పాజిటివ్గా ఓపెన్ అయినాయి. బికాజ్ ఎందుకంటే జపాన్లో ఏదైతే రేట్ హైక్స్ రిగార్డింగ్ ఉండేనో న్యూస్, సో అది మార్కెట్స్ అన్స్టేబుల్గా ఉండడం వల్ల దాన్ని చేంజ్ చేయట్లేదు అని చెప్పి న్యూస్ వచ్చింది. దానివల్లనే మార్కెట్స్ అనేది జపాన్ మార్కెట్స్ కూడా రికవరీలో ఉన్నాయి, అండ్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయినాయి. ఓకేనా? సో అది మనకి మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి అయితే. సో ఇంకా ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా లేకుంటే డౌన్ సైడ్ వెళ్తుందా అని అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ఓన్లీ జస్ట్ 3 డేస్ మీరు అనాలిసిస్ చేస్తే, సో ఇక్కడ మనం 3 డేస్ ఇక్కడ మార్కెట్లో డైలీ టైం ఫ్రేమ్లో 3 డేస్ ఒక హైస్ని మీరు చూడండి. సో ఆల్మోస్ట్ ఆల్ అదే జోన్ లెవెల్ దగ్గరగా ఇవాళ మార్కెట్ ఒక హైస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ లెవెల్, అంటే 24,400 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, అండ్ డౌన్ సైడ్లో యాజ్ ఆఫ్ నో 24,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి. సో షార్ట్ టైం ఫ్రేమ్ మీద అయితే చూపిస్తాను నేను ఇప్పుడు. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ, సో నిఫ్టీ మెయిన్, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, తర్వాత ఫిన్ నిఫ్టీ చూద్దాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను, సో దాని తర్వాత ఇంకో డౌన్ సైడ్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ 1 అవర్లో ఏంటంది, కొద్దిగా క్యాండిల్స్ అనేది మీకు ఇంకా క్లియర్లీ కనిపిస్తుంది, ప్రైస్ యాక్షన్ కూడా కొద్దిగా క్లియర్లీ మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ అనేది ఇది గ్యాప్ డౌన్, మార్కెట్లో ఇది గ్యాప్, మార్కెట్ ఇంకా పెండింగ్లో ఉంది, గ్యాప్ ఇంకా రీఫిల్ చేయలేదు. సో మార్కెట్ ఇక్కడ మనం 3 డేస్ చూస్తే మార్కెట్ ఇక్కడ హైస్ని మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిన ప్లేస్ 2 డేస్ కూడా మార్కెట్లో. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ లెవెల్స్ని ఇంకా బ్రేక్ చేయలేదు ఇవాళ మార్కెట్. కాకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ మార్కెట్ ఏదైతే డేలో ఉందో దాన్ని హోల్డ్ చేసింది, మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది అండ్ ఈ లెవెల్ని హోల్డ్ చేసింది. ఇవాళ 24,200 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ అనేది బిల్డ్ అయింది. ఓకేనా? సో అప్పర్ సైడ్లో మార్కెట్ ఫర్దర్గా షార్ట్ కవరింగ్ రావాలి, గ్యాప్ని రీఫిల్ చేయాలనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ ఈ హైస్ని తీయాలి. ఓకేనా? సో ఈ హైస్ పైన మార్కెట్లో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, సో అప్పుడు మార్కెట్లో ఫర్దర్ అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఫర్దర్ అప్సైడ్ షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్ టు మార్కెట్ 24,700-800 వరకు. అంటే ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళిందనుకోండి 24,430 అట్లీస్ట్ మార్కెట్ 24,430 అట్లీస్ట్ మార్కెట్ దీనిపైన మార్కెట్ క్లోజ్ అవుతే ఇక్కడ మనం సిఈ సైడ్లో క్లియర్లీ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ గ్యాప్ మొత్తం కూడా మార్కెట్ రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే స్లైట్లీ హయ్యర్ హైస్ మార్కెట్ ఉంది, సో మార్కెట్ అనేది హోల్డ్ చేస్తుంది అండ్ రికవరీ కూడా చేసింది. మార్కెట్ ఫర్దర్ అప్సైడ్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్లో క్లియర్ డైరెక్షన్ ఇంకా ట్రెండ్ అప్సైడ్ మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి కూడా ట్రై చేయవచ్చు. ఓకేనా? సో కాకపోతే మార్కెట్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లో బోత్ సైడ్స్ సినారియోస్ ఉంటాయి. అంటే బోత్ సైడ్స్ అంటే ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నట్టు మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ కూడా జరిగింది. సో ఒకవేళ మార్కెట్ అనేది మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి, లైక్ 24,200 కింద ఉంటే మళ్ళీ డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో సింపుల్గా 24,200 కింద మార్కెట్లో కనుక ప్రైస్ ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం పీఈ సైడ్ కూడా ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, ఈ లెవెల్స్ని మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ లెవెల్స్ కింద ఉంటే సో బోత్ సైడ్స్ వ్యూ పెట్టుకోవచ్చు మనం అండ్ ఇక్కడ మార్కెట్లో ప్రైస్ యాక్షన్ని బట్టి. ఒకవేళ మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో అయితే గ్లోబల్లీ అయితే పాజిటివ్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. సో రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది అనుకోండి, సో ఫస్ట్ మనం అనుకున్న ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్స్ పైన సిఈ సైడ్లో అండ్ ఈ లెవెల్స్ని మార్కెట్లో టార్గెట్ చేయొచ్చు, అరౌండ్ 24,700 వరకు టార్గెట్ చేయొచ్చు, దానికన్నా పైకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది.
సో ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే, ఒకవేళ బ్రేక్అవుట్ అవ్వకుండా ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి, 24,200 ఆర్ 24,180 బిలో మార్కెట్ ఉంటే కనుక మనం పీఈ సైడ్లో కూడా ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, ఈ లెవెల్స్ని టార్గెట్ చేయవచ్చు రేపటి ఎక్స్పైరీకి. ఓకేనా, ఎందుకంటే రేపు ఇంపార్టెంట్గా ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది, సో వాలిటిలిటీ ఉంటుంది మార్కెట్స్లో. సో ఇదే ప్రైస్ యాక్షన్ మార్కెట్ హోల్డ్ చేసిందనుకోండి, గుడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిందనుకోండి 300 పాయింట్స్ దాకా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్లో వెళ్ళిందనుకోండి, చెప్పలేము, గ్యాప్ అప్లో వెళ్ళినప్పుడు గ్యాప్ ఆల్రెడీ మళ్ళీ మార్కెట్లో గ్యాప్ అప్లో మళ్ళీ గ్యాప్ క్రియేట్ చేసింది అనుకోండి, సో అక్కడ మార్కెట్లో కొద్దిగా ప్రైస్ యాక్షన్ చూడాల్సి వస్తుంది. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసులో ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ చూసి, ఇంట్రాడే ట్రెండ్ చూసి మాత్రమే ట్రేడ్స్ డెసిషన్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ 1 అవర్, ఫస్ట్ 1 అవర్ వెయిట్ చేసి క్లియర్ మనకు ఒక వ్యూ వచ్చిన తర్వాతనే ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వచ్చేసి లెవెల్స్ పైకి వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లో బ్రేక్ చేసి 24,200 180 కింద ఉంటే డౌన్ సైడ్లో పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, అండ్ ఫర్దర్గా మళ్ళీ ఈ లోస్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే లోస్ ఉన్నాయో ఆ లోస్ని టార్గెట్ చేయొచ్చు. సో సింపుల్గా వ్యూ ఇది పెట్టుకోండి రేపటికి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి, బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను ఫస్ట్, దాని తర్వాత మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి వద్దాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ? సో ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర దగ్గరలో ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసింది, మళ్ళీ దాని పైకి వచ్చింది, అండ్ నిన్న దాని కింద మార్కెట్లో క్లోజ్ చేసింది, అగైన్ ఇవాళ మళ్ళీ 50,000 పైకి వచ్చింది. సో మార్కెట్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు దాని కింద ఉన్న లోస్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్, ఈ రెండు లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ నోటీస్ చేస్తుంటే 49,800 లెవెల్ అండ్ 49,700 లెవెల్ డేలో మంచి సపోర్ట్ తీసుకున్నాయి. ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్ తీసుకున్నాయి. ఒకవేళ సెల్లింగ్ రావాలంటే ఈ లెవెల్స్ కిందనే వచ్చే ఛాన్సెస్ ఉండే ఇవాళ. సో ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వలేదు అండ్ పాజిటివ్గా అయితే క్లోజ్ చేసేది. కాకపోతే ఇక్కడ మార్కెట్లో ఒక ఆల్మోస్ట్ ఆల్ 1,000 పాయింట్స్ రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసి పెట్టింది కాబట్టి ఈ మధ్యలోనే మార్కెట్ కొద్దిగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈ లెవెల్స్ దాటింది అనుకోండి, అప్పుడే మార్కెట్లో షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పర్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే అప్పుడు మనకి గ్యాప్ని ఫిల్ చేయవచ్చు. డౌన్ సైడ్లో సెల్లింగ్ ప్రెజర్ రావాలంటే ఇక్కడ ఉన్న 3 డేస్ ఒక లోస్ చాలా ఇంపార్టెంట్, అప్పుడే ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ ఈ మధ్యలో ఉంటే సైడ్ వేస్లోనే ఉంటుంది. సో ఇక్కడ నేను షార్టర్ టైం ఫ్రేమ్లో కూడా పెట్టి చూపిస్తాను. సో చిన్న టైం ఫ్రేమ్లో మనకి ఆపర్చునిటీ ఇక్కడ మనకు కనిపిస్తుంది, దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో కాకపోతే స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్ పెట్టుంచండి, లేకుంటే మార్కెట్లో ఎక్కువగా మూమెంటం వల్ల మార్కెట్లో బోత్ సైడ్స్ ఎస్ఎల్స్ అంటే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మార్కెట్ ఇక్కడ బోత్ సైడ్స్, అంటే బోత్ సైడ్స్ ఇక్కడ మనకు ఆపర్చునిటీ కనిపిస్తుంది, డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్. సో ఇది మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో అప్పర్ సైడ్లో 50,800 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ, అంటే 2 టైమ్స్ మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసిన లెవెల్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ మనం చూసినట్టయితే ఇక్కడ 49,700 లెవెల్ రౌండ్ ఫిగర్ అండ్ దానికన్నా స్లైట్లీ కింద, అండ్ ఇక్కడ 49,800. సో ఇక్కడ మార్కెట్లో ట్రిపుల్ బాటమ్ ఫామ్ చేసింది. నిన్న మార్కెట్లో ఒక బాటమ్ ఉంది అండ్ ప్రీవియస్లీ మార్కెట్లో ఒక బాటమ్ ఉంది, ఇవాళ కూడా మార్కెట్లో ఇక్కడ బాటమ్ ఉంది. సో ఇక్కడ ఈ 3 డేస్ ఒక బాటమ్ క్రియేట్ చేసింది కాబట్టి ఇక్కడ ట్రిపుల్ బాటమ్ ఉంది. సో ఇది ఒక సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ మార్కెట్లో ప్రైస్ హోల్డ్ చేస్తూ కూడా కనిపిస్తుంది. ఇవాళ మీరు చూసినట్టయితే ఇక్కడ మార్కెట్లో ప్రైస్ యాక్షన్ చూస్తే స్లైట్లీ మంచి పాజిటివ్ బయింగ్ ప్రెజరే కనిపిస్తుంది. ఇనిషియల్ అవర్స్లో మార్కెట్ ఫాలో అయినప్పటికీ క్లోజింగ్ టైం వరకు చూసినట్టయితే ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిందో దగ్గర దగ్గరగా అక్కడ వరకు అయితే వెళ్ళింది. సో దానికి క్లోజ్ చేయలేదు. సో ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్, అంటే అరౌండ్ దగ్గరలో మనకి 50,300 ఆర్ 50,400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఈ పాయింట్లో మార్కెట్ అనేది చాలా కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మార్కెట్ 50,400 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో 50,800 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అండ్ ఆ లెవెల్స్ పైకి వెళ్ళిందనుకోండి షార్ట్ కవరింగ్ ఇంకా కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్ టు 51,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఏదైతే ట్రిపుల్ బాటమ్ ఫామ్ చేసిందో అండ్ 49,800 కానీ ఆర్ 49,700 లెవెల్ కానీ బ్రేక్ అయిందనుకోండి, దాని కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ లెవెల్స్ కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ 50,400 అబోవ్ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో ఇది బ్యాంక్ నిఫ్టీ సింపుల్గా
ఈ లెవెల్స్ మ్యాచ్ చేసుకొని ఈ లెవెల్స్ పైనే డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫిన్నిఫ్టీకి వస్తే ఫిన్నిఫ్టీ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ ఫిన్నిఫ్టీ కూడా ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది, దాని తర్వాత హోల్డ్ చేసింది ఫిన్నిఫ్టీలో కూడా. సో ఫిన్నిఫ్టీలో కూడా ఈ లెవెల్ని నోట్ చేసుకోండి, 22,850 లెవెల్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ అయిన లెవెల్. సో ఇక్కడ మార్కెట్లో బాటమ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే స్లైట్లీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లేక మార్కెట్లో కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ అనేది అప్ సైడ్లో 22,850 పైన మార్కెట్ ఉందనుకోండి, స్లైట్లీ అప్పర్ సైడ్లో ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. కాకపోతే దగ్గరలో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉన్నాయి ఈ టాప్. సో ఈ టాప్ని ఫస్ట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది, లైక్ 23,100 ఆర్ 23,050 ఆ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో 22,850 పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ రావాలనుకోండి, ఇవాళ మార్కెట్లో డేలో బ్రేక్ అవ్వాలి, దాని కింద ఉన్నాయి మళ్ళీ ఇంకొక సపోర్ట్ కూడా ఉంది కాబట్టి 22,550 కిందనే మనం బేరీ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 22,550 బిలో పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, 22,850 పైన షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని రీఫిల్ చేయొచ్చు. ఫస్ట్ ఈ టూ హైస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ టూ హైస్ బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఫిన్నిఫ్టీ. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్నిఫ్టీ సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆప్షన్ చేయండి డేటాకి వెళ్దాం ఇప్పుడు. సో ఆప్షన్ చేయండి డేటా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీకి వచ్చేసి నిఫ్టీ 24,300 లెవెల్ దగ్గర మీరు 1,14,000 ఉంది. నిన్న మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాల్ సైడ్ ఎక్కువ రైటింగ్ ఉండే, ఇవాళ మనం అబ్జర్వ్ చేసినట్టయితే పుట్ సైడ్ ఎక్కువ రైటింగ్ కనిపిస్తుంది. 1,74,000, 1,14,000, 1,00,000. సో ఇక్కడ 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, 24,100 సపోర్ట్ లెవెల్, 24,200 సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక చూసారనుకోండి, ఇక్కడ మనకు పుట్ సైడ్ సపోర్ట్స్ యాడ్ అయినాయి. యాజ్ పర్ డేటా అయితే మంచి సపోర్ట్ అయితే యాడ్ అయింది. అండ్ ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళాలంటే 24,400 రెసిస్టెన్స్ ఉంది దగ్గరలో. ఆ లెవెల్స్ బ్రేక్ అయితే మార్కెట్ అనేది 24,700 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 24,400 బ్రేక్ అయితే మార్కెట్ 24,700 టు 24,800 వైపు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. యాజ్ పర్ డేటా కూడా అదే కనిపిస్తుంది. అండ్ టెక్నికల్లీ వన్స్ కన్ఫర్మేషన్ రావాలి మనకి 24,400 పైన మార్కెట్ సస్టైన్ అవుతున్నట్టు, సో అయితే మళ్ళీ మార్కెట్ 24,700-800 వైపు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు ఎక్స్పైర్ అయింది, సో డేట్ చేంజ్ చేద్దాం మనం. సో ఇక్కడ డేట్ చేంజ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో 50,000 లెవెల్లో మార్కెట్లో సపోర్ట్ 41,000లో కనిపిస్తుంది. 41,000 ఓఏ యాడ్ అయింది. అండ్ దాని కింద 49,500 సపోర్ట్, 15,000. ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ అంటే స్లైట్లీ ఇక్కడనే పాజిటివ్గా కనిపిస్తుంది 50,000 లెవెల్ దగ్గర. సో ఇక్కడ 33,000, ఇక్కడ మనకి 50,000. సో సపోర్ట్ ఏదైనా మంచిగా యాడ్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ యాజ్ పర్ డేటా అయితే. అండ్ 50,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది 20,000 ఓఏ. అండ్ 51,000 లెవెల్ దగ్గర 35,000. సో ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి 50,500 రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 50,000 అండ్ 49,500 సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఫ్యూచర్స్ చూసుకుందాం యాజ్ ఆఫ్ నో లైవ్లో, ఇప్పుడు రియల్ టైంలో. సో ఇక్కడ మనకి గ్లోబల్ మార్కెట్స్ ఫ్యూచర్స్ ఇవి. సో ఇక్కడ యుఎస్ 30 అనేది డౌ జోన్స్ యాజ్ ఆఫ్ నో 300 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో యుఎస్ టెక్ అనేది నాస్డాక్, సో ఇక్కడ కూడా పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నిక్కీ జపాన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ కూడా 6% దగ్గరగా రికవరీ అయింది. నా 10% రికవరీ అన్నట్టుంది గుర్తుంది నాకు. అండ్ ఇక్కడ మనకి 6% దగ్గరగా ఇవాళ రికవరీ కనిపిస్తుంది. ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్లో, యూరోపియన్ మార్కెట్స్లో అండ్ యుఎస్ మార్కెట్స్లో అయితే గ్రీన్లో కనిపిస్తున్నాయి. మేబీ ఓవర్ నైట్ కూడా అది మార్కెట్స్ గ్రీన్లోనే ఓపెన్ అయ్యి మళ్ళీ గ్రీన్లోనే క్లోజ్ అయినాయి అనుకోండి యుఎస్ మార్కెట్స్ కూడా, మేబీ రేపు మన మార్కెట్స్ కూడా పాజిటివ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఓకేనా. సో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video, then take care, see you, tata, bye bye.